వీడి పేరు రాకేష్. రోజు ఆరింటికి లేవడం వీడి అలవాటు. సారీ, రోజు ఆరింటికి లేవడానికి అలారం పెట్టుకోవడం వీడి అలవాటు. యాక్చువల్గా ఇతనికి కాస్త బద్ధకం ఉంది. బేసిక్గా అందరికీ ఉండేదే, కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే వీడికి కాస్త ఎక్కువే. మామూలుగా 9 అయితే కానీ లేవడు. ఈరోజు లేచాడంటే దీనికి బలమైన కారణమే ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ వీడిని విధవా అంటారు, ఇంకొంతమంది వేస్ట్ ఫెలో అంటారు, కానీ వీడికి అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు. అందుకేనేమో ఈరోజు తొందరగా లేచాడు. ఏదైనా మంచి పని చేసి వాళ్ళని మెప్పించాలనుకుంటున్నాడేమో. చూద్దాం ఏం చేస్తాడో ఈరోజు. ఏం చేస్తున్నారా? పేపర్ చదువుతున్నానరా. దేనికిరా? దేనికంటా వింటరా, పేపర్ చదవడం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, కరెంట్ అఫేర్స్ తెలుసుకోవచ్చు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చురా. నిన్ననే క్లాస్ టీచర్ చెప్పాడు. అబ్బో, ఎరా ఒకరు చాలదని ఇప్పుడు ఇద్దరు వచ్చారా? నువ్వు అలాగే చదువుతుండు, నాకు మధ్యలో పేపర్ ఇచ్చే. తీసుకెళ్ళిపోరా, తీసుకెళ్ళిపో. రే నిఖిల్, ఎప్పుడు చదువునోడు, ఈరోజు చదువుతున్నావు ఏంట్రా పేపరు? ఇది కాదురా అచ్చి, పేపర్ చదవడం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, కరెంట్ అఫేర్స్ తెలుస్తాయి, అంతెందుకు మన మెంటల్ ఎబిలిటీ పెరుగుతుందంట. అబ్బో, అరే మధ్యలో వేరేరా, చదివిస్తా. రే పేపర్ ఇవ్వురా. ఉండేది ఒకటే పేపరేరా? అయితే సినిమా పేపర్ నేను తీసుకుంటా, మిగతా పేపర్ నువ్వు తీసుకో. స్పోర్ట్స్ పేపర్ ఎవరి దగ్గర ఉందిరా? రే ధోని ఫోటో ఉందిరా. ఒక నిమిషం అలాగే ఉండు, ఇప్పుడే వస్తా. చదివిస్తాను టీరా. ఆగురా, పలా చదివినావులే కానీ నేను కట్ చేసుకొని తీసుకొని పోతా. ఇంకా చదువుకోరా. ఇంకేముందిరా చదవడానికి ఇక్కడ? లాస్టర్ ఎక్కడ పెట్టాను? అందరు చదివేశారు. పేపర్ చదువుకే పొద్దున్నే, పేపర్ చదవడం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది. కొంచెం గట్టిగానే చదవప్ప, మేమింటాము. న్యూడ్గా కనిపించిన అమెరికాన్ తన తర్వాత సినిమాలో న్యూడ్గా కనిపిస్తా అంటున్నా షారూక్ ఖాన్. నా సినిమాలో నటించాలంటే నేను అడిగింది ఇవ్వాలంటున్నా వర్మ. సినిమా కోసం దేనికన్నా రెడీ అంటున్నా తాప్సీ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఏంటి రోజు కొత్తగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అదేం లేదు సాయి, పేపర్ చదివితే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుందంట. మెంటల్, అదేదో ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంది సాయి, మెంటల్ థిక్నెస్ అనుకుంటా, అది పెరుగుతాయంట, అందుకే చదువుతా. మెంటల్ థిక్నెస్ కాదు రే, మెంటల్ మెంటల్ ఎబిలిటీ ఏదో ఒకటి కదా సామి. సాయి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 100,000 కోట్లు అంటరా? ఎక్కడో చదివినట్టుంది. అరే పిచ్చిన పక్షులారా, అది నిన్నటి పేపర్ రా. ఎవరో మీకు చెప్పింది ఈ రోజు పేపర్ అని? నిన్నటి పేపరా? నిన్నటి పేపరా? నిన్నటి పేపరా? నిన్నటి పేపరా?
నిన్నటి పేపరా ఈరోజు పేపర్ అనుకున్నా. సరే ఎందుకురా పేపర్ చింపేస్తున్నారు? ఇంకెందుకు పనికి వస్తుంది సార్? అది నిన్నటి పేపర్ కదా. పేపర్ నిన్నటిది ఈరోజుది కాదురా, పేపర్ పేపరేరా. నా సినిమాలో నటించాలంటే తను అడిగిన చెప్పండి చింపేది ముందర కెమెరా దగ్గర చూపించి చింపేది కనపడాలి. తర్వాత అంతా ఒకసారిగా వేయాలి. అంత చింపేసాం కదా అని పారేద్దండి. ఒకసారిగా పైకి ఎగరాలి. తర్వాత అంతా పడేసి చూపిస్తా. సరేనా? రెడీ. నువ్వు వదిలే ఆపే.